ఈరోజు రెసిపీ పచ్చి రొయ్యలు గోంగూర. కావలసిన పదార్థాలు, ముందుగా గోంగూరని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. 1/2 కిలో పచ్చి రొయ్యలు, 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, 10 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, 4 రెమ్మలు కరివేపాకు, 2 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీస్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ఆయిల్. ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఏం యాడ్ చేయనక్కర్లేదండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు పసుపు యాడ్ చేయాలి. కొద్దిగా కారం యాడ్ చేసేయండి. ఇందులో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే పచ్చి రొయ్యలు కూడా యాడ్ చేసేయాలండి. వీటన్నిటిని బాగా కలిపి ఉడికించాలండి. దీని మీద అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. పెట్టాక మంటని హై ఫ్లేమ్ చేయండి. మనం కడిగి పెట్టుకున్న గోంగూరని మగ్గబెట్టాలండి. అది సిమ్లో పెట్టుకొని దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని యాడ్ చేసేయండి. ఇందులోకి 4 కట్టల గోంగూర నేను వాడుతున్నానండి. ఒకవైపు గ్రేవీ కుక్ అవుతూ ఉంది. సరే, గోంగూర మగ్గడం స్టార్ట్ అయిందండి. కలర్ చేంజ్ అవుతుంది మగ్గుతున్నప్పుడు. ఇలాగా కలుపుతూ మగ్గించుకోండి. అప్పుడు అడుగు మాడకుండా ఉంటుంది. త్వరగానే గోంగూర కుక్ అయిపోతుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఉంచేయండి స్టవ్. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూసారా, గోంగూర బాగా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకో, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది పెట్టి 4 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఉల్లిపాయలు ఇంకా కొద్దిగా మగ్గాలన్నమాట. మళ్ళీ మూత క్లోజ్ చేసి ఉడికిస్తున్నాను. టైం అయిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉన్నాయో. ఇక్కడ చూసారా, ఉల్లిపాయలు రొయ్యలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ పాయింట్లో మనం ఉడకబెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వెయ్యాలండి. డైరెక్ట్గా గోంగూర ఇందులో వేస్తే గోంగూర పులుపుకి ఉల్లిపాయ పచ్చి రొయ్యలు మగ్గవండి. అందుకనే ముందు గోంగూరని సెపరేట్గా ఉడకబెట్టుకుని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మాత్రమే ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి మొత్తము. ఈ రెండు కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని స్లోలో పెట్టుకొని మళ్ళీ 1-3 నిమిషాలు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఉంచండి. ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి. నూనె బాగా బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న గోంగూర కర్రీ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలండి. ఈ పాయింట్లో ఒకసారి సాల్ట్ చూసుకోండి. ఒకవేళ సరిపోలేదంటే కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకోండి. దీనిని వేడిగా సర్వ్ చేయండి. ఇది చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.